రొమాన్స్ రొమాన్స్ డోస్ ఎక్కువైంది అంటారు. రొమాన్స్ అన్న మీరు అలాంటి ఎక్స్పెక్ట్ చేయకుండా రొమాన్స్ డోస్ ఎక్కువ రేటింగ్ ఇచ్చారు కదా సెన్సార్ సర్టిఫికేట్. ఏ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమా చూస్తే మీకు అర్థమైతే సర్టిఫికేట్ ఇచ్చుడు గురించి కాదు, జనాలు ఏమనుకుంటారు, జనాలు ఏం రీచ్ అయిందని తెలియాలి కదా. అంటే అందరూ అన్న ఏ అంటారు రాగానే. అంటే రష్మిక గారు గ్లామర్ కదా, రష్మి అంటేనే ఒక గ్లామర్ అందుకనే కదా ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ జబర్దస్త్ కానీ అంత అంటే కిక్ అవుతుంది. అంటే తను కూడా ఒక పార్ట్ అలాంటివి మీరు అట్లా అనొద్దు కానీ సినిమా కొంచెం చెప్తున్నాం అన్న, సినిమా అయితే చాలా బాగుంది. లేదన్నా గుంటూరు ట్యాక్స్ అంత రొమాన్స్ అయితే ఇందులో ఉండదు, న్యాచురల్ తన పర్ఫార్మెన్స్ మాత్రమే ఉంటుంది రష్మిది, ఓన్లీ పర్ఫార్మెన్స్ తప్ప ఇంకేం లేదు. అలాగే నందు గారికి కూడా యాక్టింగే. అంటే అంటే ఇందులో మీరు అన్నట్టు రష్మి అనంతాలకే గుంటూరు ట్యాక్స్ అది అనుకుంటే కానీ అలాంటిది అయితే ఏమీ లేదు, ఓన్లీ సెంటిమెంట్గా నీట్గా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ కామెడీ అన్న, ఫుల్ కామెడీ ఉంది. సెకండ్ హాఫ్ కోసాలకే తండ్రి కొడుకుల మధ్య సెంటిమెంట్ అనేది చాలా అంతే. అంటే సెకండ్ హాఫ్ కామెడీ అనుకుంటే తగ్గిందండి. పూరి జగన్నాథ్ ఎందుకోసారి మధ్యలో పూరి జగన్ మంచి క్వశ్చన్, ఇది కావాలి జాడి పూరి జగన్నాథ్ రాడన్న. అంటే నేను ఒక స్టోరీ రాసి డైరెక్షన్ అంటే పూరి జగన్నాథ్ ఆ స్టోరీ అందజేసి ఆ సినిమా తీయాలన్నది తిన గోల్. ఒక రైటర్గా ఒక డైరెక్టర్గా తిన స్ట్రగుల్ అవుతుంటాడు, దానికి వాళ్ళ ఫాదర్ అనేది హెల్ప్ చేస్తుంటాడు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్లో ఆ పూరి జగన్నాథ్ గారికి సార్కి అందిద్దామన్న ఒక గోల్ తోటి సినిమా స్టార్ట్ అవుతామన్నమాట. అలాంటిది లాస్ట్ ఎండింగ్ మాత్రం ఎన్ని స్ట్రగుల్ పడ్డా ఎన్ని కష్టాలు పడ్డా తన సాధించుదామనే ఒక గోల్ అయితే ఏదైతే ఉందో ఆ గోల్ వల్ల లాస్ట్కి ఆ స్టోరీ అనేది ఆ పూరి జగన్నాథ్ సార్ ఆఫీస్కి వెళ్ళడం మాత్రం జరుగుతుంది అన్న. అది అంటే స్టోరీ లైన్ మామూలుగా. ఇంకా సినిమా సంగతి కోసం బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ సాంగ్సే కానీ బ్యాక్గ్రౌండ్ వాయిసే కానీ కెమెరా కానీ ప్రొడక్షన్ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా చాలా నీట్గా ఉంది. అంటే క్లారిటీగా అంటే లాగ్ లేకుండా అట్లా చాలా అద్భుతంగా ఉంది. అంటే నాటకాలు తీసుకుంటే మళ్ళీ యాక్షన్ మూవీ ఏంటంత కన్ఫ్యూజన్. అంటే నాటక ఫస్ట్